వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 4000 మొక్కలు నాటేందుకు గాను మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ కు ఇండియన్ ఎక్సలెన్స్ అవార్డును మంత్రి సబితేంద్రారెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మతుక ఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంజుల రమేష్ ఆధ్వర్యంలో కొత్రేపల్లి నుంచి నూతన కలెక్టర్ కార్యాలయం వరకు ఒకేసారి కిలోమీటర్ల వరకు 4000 మొక్కలు నాటినందుకు మంత్రి సబితేంద్రారెడ్డి అభినందించారు. రెండు లేన్లు చెట్లు పెట్టడం, దాదాపు 4000 చెట్లు ఒకే రోజు ఒకే వితిన్ 10 మినిట్స్ లో కాకుండా వల్ల మొత్తం చెట్లు కూడా పెట్టేస్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, చైర్మన్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. వీటిని పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన అన్ని డిపార్ట్మెంట్స్, అంటే ఆర్ఎండ్బి ఇన్వాల్వ్ అయింది, పంచాయత్ రాజ్ ఇన్వాల్వ్ అయింది, అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మిషన్ భగీరథ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ ఆల్సో అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళందరికీ కూడా అధికారులందరికీ అభినందనలు, ఎందుకంటే మార్నింగ్ 7 వరకు ప్రిపేర్ అయ్యి రెడీ కూడా ఉన్నారు. సో దీని వెనకాల చాలా ఎక్సైజ్ చేసి ఉన్నారు. సో జిల్లా అధికారులందరినీ కూడా అభినందిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఆదేశించారో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 12.4 కిలోమీటర్ల దూరం లోపల 4000 మొక్కలు నాటినటువంటి ఘనత మన వికారాబాద్ మున్సిపాలిటీకి దక్కుతుంది. కాబట్టి నిజంగా మున్సిపాలిటీ వాళ్ళను, అట్లాగే దీన్ని గైడ్ చేసినటువంటి కలెక్టర్ గారును, అడిషనల్ కలెక్టర్ గారును, మా చైర్పర్సన్ గారిని, వైస్ చైర్పర్సన్ గారిని, కమిషనర్ గారిని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాము. మున్సిపాలిటీ సిబ్బంది చాలా బాగా పనిచేసింది. మున్సిపాలిటీ సిబ్బందితో పాటు మిగిలిన డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా, అన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ఐఎన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందరు కూడా చాలా బాగా పనిచేసారు. అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. తూర్పుగోదావరి